దయచేసి మీడియా మిత్రులు అందరినీ అడగాల్సింది, మాజీ స్పీకర్ గారు ఒప్పుకున్నారా? కల్తీ జరిగిందని గ్రూప్ మీడియా మిత్రులు అందరి కూడా కలిసి మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానం సరిగా లేదు. నిన్న మొన్న కూడా వీడియో పెట్టినట్టు రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా మనం ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఇయో గారి మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి, ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను, దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను. అందరూ వచ్చినా కంప్లైంట్ చేస్తారు సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి మేము ఎందుకు ప్రజలు చూసి ప్రజలే యూనివర్సిటీలో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం, చాలా చాలా బాగుంది. ఆంధ్ర యూనివర్సిటీ మన నేషనల్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలోనే అలాంటి అరాచకాలు జరిగినవి మీ అందరూ తెలుసు. ఇందుకే దాదాపు అందరు వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేసి యూనివర్సిటీలు ఎంక్వైరీ చేసాం, రిపోర్ట్ నాకు ఇప్పుడు అందరిలోనే అన్ని మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎవరన్నా తప్పు చేస్తే రెడ్ బుక్ లో ఏం రాసిన ఏం చెప్పాను, పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గురి ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు అలా ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ని టీచర్ పైన మైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చూడండి ఎలాంటి పరిస్థితి లేదు. చూడండి బాగా అందుకని 2-3 సార్లు చెప్పుకుంటా ఈరోజు, అందుకని మనసు పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా పార్టీ మేము కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న సర్వీస్ అంతేగాని మీరు చూస్తే ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది, చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ మీ ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్, అన్ని లిబరల్ కొనుక్కోండి, రైట్ పర్సన్ రైట్ ప్లేస్ కొనుక్కోవాలి మన ప్రభుత్వం. కుమారస్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు. దాని తర్వాత నేను మంత్రికి వచ్చినప్పుడు 2 సార్లు ఉత్తరాంధ్రకు వస్తున్నాను, నేను చెప్పాను, శాసనసభ్యులు చెప్పారు, ఎంపీలు చెప్పారు, వైకాపాకు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం సార్. ఎందుకంటే అప్పుడు వార్తలు వాళ్ళేస్తారు, అసలు ప్రస్తావన ఇక్కడ వచ్చింది ఎవరన్నా మాట్లాడారా? మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ గా ఇవ్వాలి, అంటే ఈ షట్ డౌన్ అవుతుంది బ్లాస్ట్ ఫార్మసీస్ అని చెప్పి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పాపం నిర్మలా సీతారామన్ గారు లేదు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, ఇమ్మీడియట్ గా నేను మాట్లాడతాను, ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులు ఇచ్చింది. అది వేర్ ఇస్ దట్ క్వశ్చన్, ఎందుకు వైకాపా కింద కంగారు? అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు, ఇదే మాట్లాడతారు. సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసిన ఆరోగ్యానికి హాని. చెప్పండమ్మా 5 సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక 1-2 గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు. ప్రజల కష్టకాలాలు ఉన్నప్పుడు నిలబడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఆయన నేను సూటిగా ప్రశ్నించాను,
5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? విచిత్రమైన తెలుసా, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు. 2 1.67 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయాను? ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వాహనాల్లో తిరగాలి అంటే డౌట్ కాదని అన్నాను. కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది, ఇంకా 2 కొన్నాడు, అంటే 3 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. ఎప్పుడు తిరిగాడా? ప్రజల్లోకి వచ్చారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఆయన సభ పెడితే ఆయనకి ప్రజలకి 100 మీటర్ల దూరం. పరపతి శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు, మీకు తెలుసు. విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు, ఎందుకు భయపెట్టాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక, ప్రజలు కూర్చున్నాడు. మరదాలు లేవు, తాడకేడు లేవు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అది మాకు వైకాపా పార్టీ.